Bei Pauli. అన్నా, ఆ ఓబ్లెస్ గడు తిరుపతి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చాడు. నన్ను చూడగానే తప్పుకున్నాడు. వాడికి మా అబ్బాయికి ఏదో గొడవయ్యింది. రాజశేఖర్ రిజిస్ట్రేషన్ కి వాడెందుకు రావాలి? ఏదో తేడాగా ఉంది. అయ్యా చెప్పండి. మన శివకి ఆ పీటర్ గారికి ఏంటి గొడవ? అయ్యా అది దాచి పెట్టకుండా నిజమేంటో చెప్పు. నా దగ్గరే దాచేశారు కదూ, కావాలని గొడవ పెట్టుకున్నాడు. ఇందులో ఏదో మతలబు ఉంది. టీ మొహంలో పోసిన ఆ నిమిషంలోనే వాడు చేతిని నరికి పారేస్తుండాలి. గొడవలేం పెట్టుకోవద్దని మనమే కదే చెప్పండి. అవును, నేను ఒక బుద్ధి లేని మనిషిని. నా మాట గౌరవం ఇచ్చే నా కొడుకు ఊరికే ఉన్నాడు. రండి, ఆ ఓబ్లెస్ గారిని కలిసొద్దాం. ఏంటన్నా సడన్ గా ఈ ట్రిప్ ఏంది? రే డోంగ్రే, కొడుకు ఏదైనా అప్పకి ఎక్కడో మండుద్దురా. అందుకే మనం అసలు ఈ ఊళ్ళో లేవు. అందులోనే లైన్లోకి వచ్చేసాడు. అన్నా చెప్పన్నా. ఓబ్లెస్ ఎక్కడున్నావు? వైజాగ్ లో ఉన్నా అన్నా. ఏదైనా పరిపడిందన్నా? నేను ఇప్పుడు ఫోన్ కట్ చేస్తాను. నువ్వు అక్కడ ఉన్న ల్యాండ్ లైన్ నుంచి నాకు ఫోన్ చేయి. ఎందుకన్నా? వైజాగ్ లోనే ఉన్నావా లేదా తెలియద్దు. ఇప్పుడే అన్న రేణుగుంట దాటి పెడుతున్నాను. ఎందుకు అబద్ధం చెప్పావు? దొరికిపోయావు దొరికిపోయావు. నాకు దీనికి ఏ సంబంధం లేదన్నా. ఆ రాజశేఖరవే బెదవాడించి బంధం నుంచి మనుషులు రప్పించి బాబు నిశైలం చూస్తున్నాడు. ఏమన్నావురా? ఈ విషయం మీకు తెలీదా? నా కొడుకు ఒంటి మీద చిన్న గీత పడినా సరే తిరుపతిలో ఉన్న రౌడీలందరినీ ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తానా? రారా తిరుపతికి. బాబు ఎక్కడున్నావు? రిజిస్టర్ ఆఫీస్ వరకు వెళ్తున్నాను అన్న. పక్కన ఏదైనా పోలీస్ స్టేషన్ ఉందా? తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ ఉంది అన్న. వెంటనే వెళ్ళి ఫోన్ చేసి ఆ ఇన్స్పెక్టర్ మాధవరావు ఎక్కడున్నావు? విషయం ఏంది బాబా? దేశంలో అయితే శివ ఎక్కడికి రాలేదని చెప్పారు బాబా. మన వాళ్ళకి ఫోన్ చేసి తిలక్ నగర్ మొత్తం వెతకమని చెప్పు. తిరుపతిలో మీ వాళ్ళకి ఫోన్ చేసి అన్ని చోట్ల వెతకమని చెప్పండి. తిరుపతిలో ఏ ఒక్క చోట వదలకుండా మనవాళ్ళతో వెతికించు. ఏదన్నా అయితే మనల్ని తప్పారు. నేను ఆ కొండపైకి వెళ్ళి చూస్తాను. మీకు ఏదైనా తెలిస్తే నాకు ఫోన్ చేయండి. అలాగేనా?